హాయ్ వ్యూవర్స్, ఈ సీజన్లో ఏ వీక్లో లేని విధంగా ఈ వీక్ ఓటింగ్పై చాలా రూమర్స్ అయితే స్ప్రెడ్ అవుతూ ఉన్నాయి. యాక్చువల్గా ప్రతి సీజన్లో కూడా తమ కంటెస్టెంట్ని టాప్లో చూపించుకోవడానికి ఫేక్ ఓటింగ్ చేస్తున్నారు అన్న రూమర్స్ అయితే వస్తూ ఉంటాయి. ఇది కామనే. కానీ ఈ సీజన్లో ఉన్న పిఆర్ టీమ్స్ వేరే కంటెస్టెంట్స్ యొక్క ఓటింగ్ని మిస్లీడ్ చేస్తున్నట్టు తెలిసింది. ఇనాయ ప్రతి వీక్లోనూ రేవంత్ ఉన్నప్పుడు టాప్ 2 పొజిషన్లోనే ఉంటూ వస్తుంది. కానీ ఈ వీక్ తనకి ఓటింగ్ తగ్గింది అనే న్యూస్ అయితే స్ప్రెడ్ అవుతూ ఉంది. ఇది ఎంతవరకు నిజమో తెలియదు. అలాగే రోహిత్ కీర్తి వీరిద్దరు ఓటింగ్ విషయంలో కూడా ప్రతి వీక్ అయితే రూమర్స్ స్ప్రెడ్ అవుతూనే ఉన్నాయి. వీరిద్దరు అన్అఫిషియల్లో టాప్లో ఉన్నప్పటికీ కూడా అఫీషియల్గా డేంజర్ జోన్లో ఉన్నారు అనే న్యూస్ అయితే స్ప్రెడ్ అవుతూ ఉంది. సో ఇవన్నీ కూడా పక్కన పెట్టేసి మీ ఫేవరెట్ కంటెస్టెంట్ని సేవ్ చేసుకోవాలంటే తప్పకుండా అఫీషియల్గా ఓట్ చేయండి, మిస్డ్ కాల్స్ ఇవ్వండి. ఇదైతే చాలా ఇంపార్టెంట్. ఇక అన్అఫిషియల్ పోల్స్ ప్రకారం చూసినట్లయితే రేవంత్ టాప్ 1 ప్లేస్లో ఉండగా ఇనాయ టాప్ 2 ప్లేస్లో ఉంది. 3rd ప్లేస్లో రోహిత్ ఉండగా 4th ప్లేస్లో కీర్తి ఉంది. ఆదిరెడ్డి 5th ప్లేస్లో ఉన్నప్పటికీ కొన్ని సైట్స్లో లీస్ట్ ఓటింగ్తో లాస్ట్ ప్లేస్లో కూడా ఉన్నాడు. అయితే మోస్ట్ ఆఫ్ ద సైట్స్లో శ్రీ సత్యనే లీస్ట్ ఓటింగ్తో ఉంది. సో లాస్ట్ వీక్ ఫైమా కూడా అన్ని పోల్స్లో లీస్ట్లో ఉంది కాబట్టి తనే ఎలిమినేట్ అయింది. కానీ ఈ పోల్స్లో చూసుకుంటే శ్రీ సత్యనే ఆల్మోస్ట్ అన్నిట్లో లీస్ట్లో ఉంది. అయితే రాను ఆదిరెడ్డి గ్రాఫ్ పడిపోతూ ఉంది. డబుల్ ఎలిమినేషన్ అయితే వీరిద్దరే ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉంది. రోహిత్ కీర్తి కూడా డేంజర్ జోన్లో ఉన్నారు కాబట్టి మీ ఒపీనియన్ ప్రకారం ఎవరు ఎలిమినేట్ అవుతారో కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అలాగే ఎప్పటికప్పుడు బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి.